అన్నా, ఏమైందన్న అంత డల్గా ఉన్నావు? ఊరే, నాకు ఓటుకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను ఓటు వేయలేకపోయాను రా. ఓటు వేయడానికి ఎలుగుబంటి వచ్చిందని తర్వేషి రాయింది. అది కాదురా. మరేమైంది? మన ఎమ్మెల్యే పార్టీ గుర్తయింది. అండర్ వేరు. మన ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందిరా? ఏం చెప్పింది? రూల్ ప్రకారం పార్టీ గుర్తు పట్టుకొని పోలింగ్ బూత్ దగ్గరికి ఎవరూ రాకూడదని చెప్పింది కదరా. అయితే నేను అండర్ వేర్ లేకుండా స్నానమే చేయను, ఇంకది లేకుండా ఓటేలా వేస్తారా? సుందరి, ఏమైంది కుమారి? సుందరి, ఏమైంది కుమారి? ఏమైంది? అబ్బా వదలవే, నడు నొప్పొచ్చేలా ఉంది. మన ఐట లాంటిది. ఏమైంది? ఏమైంది? యాక్సిడెంట్ లో మా ఆయన కాలుకి దెబ్బలు తగిలాయి. డాక్టర్ గారు కట్లన్నీ కట్టేసెట్టు కదలకుండా 2 నెలల పాటు విశ్రాంతి తీసుకోమన్నారే. అవునా? మా ఆయనకి దెబ్బలు తగిలితే నువ్వెందుకు ఏడుతున్నావే సుందరి? ఊరుకోవే, మీ ఆయన ఒకటి మా ఆయన ఒకట ఎవరిదైనా కాలేగా? ఎంత ఘోరం జరిగిపోయింది. సరే సర్లే, ఈ 2 నెలలు కూడా ఖాళీ కూర్చోబెట్టకుండా ఆ చీరలకి ఫాల్స్, బ్లౌజులకి హుక్స్ కుట్టడం నేర్పించు. టైలర్ ఖర్చు తగ్గిద్ది. బావా ఓటేసి వస్తున్నట్టున్నావు, మంచి ఊపు, హుషారు మీద ఉన్నావు. అదే బామతి, ఈ డబ్బులు తీసుకుని మీరు వెళ్ళిపోండి రా బాబు. మొత్తం మీద గుద్దేశాను రా బామతి. ఈసారి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మనమే. నీ ఎలక్షన్ రిజల్ట్ రాగానే మనం 4 రోజులు ఫారెన్ ట్రిప్ వేసేద్దాం బావా. వేసేద్దాం, మన గుర్రం గుత్తులాగా వరల్డ్ మ్యాప్ అంతా రగ్గి రగ్గి మట్టి తిరిగేద్దాం. ఇంతకీ దేనికి కొట్టేశావు? ఇంకా దేనికేస్తావరా? ఉంగరాల చుట్టూ ఉడతమోహం ఎదవా, మన గుర్రం గుర్తుకే. వారిని గుర్రం గుర్తులో నా గున్నా గున్నా మావిడి, మన గుర్తు గారిదే మర్చిపోయి సచ్చావా? అత్తమానం పార్టీలు మారితే ఇలాగే ఉంటది. హలో మిస్టర్ శ్యామ్ సుందర్. చెప్పండి సార్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ ఇంటర్నేషనల్ సీక్రెట్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు చెప్పండి సార్. బేసికల్లీ తెల్లవాడుజామున వచ్చే కలలు నిజమైతాయంటారు. అది నిజంగానే నిజం. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు సార్? ఏం లేదు శ్యామ్ సుందర్, ఈరోజు తెల్లవాడుజామున తెల్లవారినట్టు కళ్ళు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే నిజంగానే తెల్లవారింది. వెరీ ఫన్నీ ఐసే. ఏం సార్ మస్తు ఖుషి గురు, ఏంది సంగతి? ఒరే గంజి, సమయానికి వచ్చినావు, నీకు ఒక ఇంటర్నేషనల్ సీక్రెట్ చెప్పాలరా. అమ్మో వద్దు సార్, నా కర్మగల ఆ దరిద్రం పొద్దు నాకే చెప్తా. వచ్చారు చెప్పినానా? నవీన్ చాలేండి సార్, ఇగో మీరు ఇచ్చిన పార్సల్ ఇంట్లో పెట్టేసిన, నా డ్యూటీ అయిపోయింది, ఇదిగోండి కార్ కేస్. అవునరా గంజి, నువ్వు కారులో వెళ్ళడానికేమో 2 గంటలు పట్టింది, తిరిగిదానికేందిరా 7 గంటలు పట్టింది. ఈ కారమినోడు మనల్ని మోసం చేసింది సార్. ఆటిక తలకాయడు ముందు పోనీక 5 గేర్లు ఇచ్చిండు, కానీ వెనక్కి రానిక 1 గేర్ ఇచ్చిండు. ఇంట్లో ఉంటే సీరియల్స్, లైబ్రరీకి వస్తే అవసరం, దేన్ని వదలవారు. నువ్వు నువ్వు లేట్ చేసావంటే నాకు వంట మీద ఇంట్రెస్ట్ పోదు చెప్తున్నా. హలో, ఇది లైబ్రరీ, మీ ఇల్లు కాదు. సైలెన్స్. ఏమండి, మరి నవల ఎలా కంప్లీట్ చేయాలి? పోనీ బ్యాలెన్స్ జెరాక్స్ తీయించుకుని ఇంట్లో చదువుకో. గుడ్ ఐడియా, పదండి లైబ్రరీ దగ్గరికి వెళ్దాం. ఆ బుక్స్ 2 రోజులు వచ్చేస్తాయండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఈ బుక్ లో కొన్ని పేజెస్ జిరాక్స్ తీయించుకోవాలి, ఒక 10 మినిట్స్ ఇస్తారా? బయటకు వెళ్ళి జిరాక్స్ తీయించుకుని వస్తాను. అది రిఫరెన్స్ బుక్ మేడం, బయటకి ఇవ్వడానికి కుదరదు. ఏదైనా ఉంటే ఇక్కడే నోట్ చేసుకోండి. అయ్యో, జిరాక్స్ షాప్ ఎదురుగానే ఉందండి, ఒక 5 నిమిషాలు తీసుకొచ్చేస్తాం. అయితే పని చేయండి, మీ క్రెడిట్ కార్డు మొబైల్ ఇక్కడ పెట్టేసి తీసుకెళ్ళండి. సరే, మా ఆయన ఇక్కడే ఉంటారు, నేను వెళ్ళి తీసుకొస్తా. సారీ మేడం, మీరు ఇక్కడ పెట్టే వస్తువు తప్పకుండా తిరిగి వచ్చి తీసుకుంటారనే నమ్మకం కలిగించేదై ఉండాలి. అలా అయితే మీ బుక్ మీ దగ్గరే పెట్టుకోండి.
ఏంటో దీని సెంటిమెంట్లు, ఇది ఇంకా పాతకాలంలో సావిత్రి గారు వాణిశ్రీ గారి దగ్గర ఆగిపోయింది. దీన్ని అర్జెంటుగా అప్డేట్ చేసి కాజలు సమంతల ట్రెండ్కి తీసుకురావాలి. గుడ్ మార్నింగ్. మీకు ఇష్టమని పెసరెట్టు ఉప్మా చేశాను, ఫ్రెషర్ అండి తిందురుగాని. అది కాదే రమప్రభ, నువ్వు ఏం తప్పు చేసావని రోజు పొద్దున్నే లేచి నా కాళ్ళకి దండం పెడతావు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కదండి అందుకని. చూడమ్మా, మీ ఆయనకి బీపీ షుగర్ కంట్రోల్ తప్పాయి, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్ గారు, అన్నీ నా పేరు మీదే ఉన్నాయిగా. సర్లే, ఎంతకీ నువ్వెందుకు వచ్చా? ఏం లేదు డాక్టర్ గారు, మా ఎదురింటి ఆవిడ వాషింగ్ మిషన్ కొనింది. అవునా? పాప వాళ్ళ ఆయన బట్టలు ఉతకలేక చీరలు చింపేస్తాడేమో. దొంగ మొహంది, దాంతో పాటు ఏసీ కూడా కొనేసింది. సమ్మర్ కదమ్మా, చెమటలు తుడుచుకోలేక ఏసీ కొనుక్కుని ఉంటారు. అంతేకాకుండా 50 inches టీవీ కూడా కొనేసిందండి. పాపం, చిన్న టీవీలో సీరియల్ ఎక్స్ప్రెషన్స్ కనబట్టలేదేమో, అందుకే పెద్ద టీవీ కొని ఉంటది. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? మీరే కదా డాక్టర్, కడుపులో మంటొస్తే మీకు చెప్పమన్నారు. బ్లాక్కి నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు వేలు మీద సూత్తో పొడిస్తే రక్తం ఎందుకు వస్తుంది? వైటి, మొన్నలు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. కాలింగ్ బెల్ నొక్కితే మనుషులు ఎందుకు బయటికి వస్తారు? కాలింగ్ బెల్ ఎవరు కొట్టారో చూడ్డానికి వస్తారు కదా, అలాగే రక్తం కూడా ఎవరు పొడిచారో చూద్దామని బయటకు వస్తుంది. గుర్రం మొహందానే. అయిపోయి, నాకు మెసేజ్ వచ్చినట్టుంది. ఏ గుంట మెసేజ్ చేసిందో? అమ్మో, ఏ గుంట? కిచెన్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టావని నాకు తెలుసు. టీలో షుగర్ తక్కువైంది, వచ్చినప్పుడు మూసుకొని బట్టరా. ఏంటండి తపేలా మూర్తి కాదు, ఏంటి మధ్య మీ బాధే బాల్కనీలో కనిపించట్లేదు, ఆడిపోయింది? ఏమి లేదండి పులిహార పుష్పం గారు, సంక్రాంతి పండక్కి నగల కొండానికి వెళ్ళింది. మన లలితా జ్యువెలరీ గురువు గారు చెప్పినట్టు నగల ఫోటోలు తీసుకుని మిగతా షాపుల్లో ఎస్టిమేషన్ స్లిప్పులు తీసుకొస్తానంది, ఇంతవరకు రాలేదు. వదని, త్వరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీ ఆవిడ లేక ఆ బాల్కనీ చూడండి ఎంత బోసిపోయిందో. ఇచ్చి 3 నెలలు అయిందండి పులిహార పుష్పం గారు, మీ ఆవిడ ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదని పోలీసులు తేల్చేశారు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏ నగల దుకాణంలో ఎస్టిమేషన్ స్లిప్పుల కోసం తిరుగుతుందో. లలితా జ్యువెలరీ గురు గారు, ఎంత పని చేశారండి, మీ వల్ల ఆ బాల్కనీ చూడండి ఎంత బోసిపోయిందో. నిమ్మి, నేను మంచి కవిత రాశాను తెలుసా? ఏంటో చెప్పు. అమ్మాయి నడక హంస నడక. మరి అబ్బాయి నడక? అమ్మాయి వెనక. భలే చెప్పా కదా. భలే ఉందిరా అచ్చం నీ ముఖంలాగే. నిమ్మి, నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అవునా? థ్యాంక్ యూ. నీకు వచ్చింది తెలుసా, మీ అక్క నీకంటే అందంగా ఉంటది. చి పంది, అది మీ ఇద్దరు కంటే ఇంకా అందంగా ఉంటుంది తెలుసా? అమ్మాయి చిత్ బాగా బలిచినట్టుంది, గట్టికి ఏత డబ్బులు. అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఇది ముఖం తిప్పుకుంటుంది. అమ్మా ధర్మం చేయండి అమ్మా, అసలు మూగొండమ్మా, నాకు మాటలు రావు, ధర్మం చేయండి అమ్మా. అయ్యో, నాకు వినబడదు అబ్బాయి, వెళ్ళి ఇంకెవరినైనా అడుక్కో. Thank you.
నీ నిద్దరు ముఖంలో నా నిమ్మకాయ రసం కొరుదేవి ఏమైనా నెత్తి మీద కూర్చుందా? అర్ధరాత్రి లేచి సట కొడతాడావు. నువ్వు నన్ను మోసం చేసావు, వేరే అమ్మాయితో తిరుగుతున్నావు. నేను వేరే అమ్మాయితో తిరుగుతాడనా? ఎప్పుడు చూసినావు, యాడ చూసినావు? ఇప్పుడే కళ్ళ చూసా, 3 సార్లు చూసా. ఇంకా నయం నిజం తెలిసిపోయిందేమో అనుకున్నా. డాక్టర్, ఈ మధ్య మా ఆవిడ మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది డాక్టర్. ఎంత ఖర్చైనా పర్లేదు, ఆవిడ పిచ్చి తగ్గడానికి ఏమన్నా టాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి డాక్టర్. అవునా, ఇంతకీ ఏం చేస్తుంది? ఏం చేస్తా దాని అక్కమ్మ, నేను కాగితాలతో పడవలు చేసి కాలువలు ఇసిపెట్టి ఆడుకుంటా అంటే వాటి మీద రాళ్ళేసి కొడుతుంది. నా పడవలన్నీ మునిగిపోతాండే డాక్టర్. ఎందుకు కొడుతున్నావురా?
కొట్టాలన్నారు కదా నీ అంకమ్మ. ఎందుకు అలా కొడుతున్నావు వీడిని? చూడమ్మా, వీడు యుఎస్ నుంచి కాస్ట్లీ బ్లూటూత్ తెచ్చి గిఫ్ట్ ఇస్తే కొడుతున్నాడు. యారా, నీ మీద ప్రేమతో అంత దూరం నుంచి కాస్ట్లీ బ్లూటూత్ కొనుక్కొస్తే కుక్కను కొట్టినాడు కొడతా వాడిని. అబ్బా, నా మీద ప్రేమతో అంత దూరం నుంచి తీసుకొచ్చాడా? ఏం తీసుకొచ్చినాడ్రా? చెవుల్లో బురుగుల ముద్ద పెట్టుకున్నావా? బ్లూటూత్ అని చెప్తున్నాడు కదా. మరి బ్లూటూత్ బ్లూ కలర్లో ఉండాలి కానీ నాలాగా నల్లగుందేందిరా. ఈ నా కొడుకు చిన్నప్పటి నుంచి నాకు చదువు రాదని చెప్పి మోసం చేస్తానే ఉండాడు. అక్క, సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను కానీ మా నాన్నగడికి 2 డైపర్లు తీసుకొస్తాను. రోజు నా పక్కన పడుకుని పక్కనతో గబ్బు గబ్బు చేస్తున్నాడు. అదే దుర్గా, ఎక్కడికి? సూపర్ మార్కెట్కి రా. మీ నాన్నగాడి డైపర్స్కేనా? అరే, నీకెళ్ళి తెలుసురా. ఎక్కడికి పోతాయి మామయ్య బుద్ధులు? 20 వచ్చినా నువ్వు పక్క తరపడం మానడం లేదు కదా. ఆడు ఏ వయసులో ఆపుతాడో ఇంకా. నీ అబ్బా అడివిగే ఎటకరంగా ఉందరా, గుద్దేగలను గుళ్ళిగే. అబ్బో, మళ్ళా గుళ్ళుదు లేవు గానీ ఇంతకీ యా సూపర్ మార్కెట్ పోతాండావు? ఆ కుక్కలు నాగేశ్వరరావు సూపర్ మార్కెట్కేనా? మరింకెక్కడ పోతానుకున్నా, మా ఖాతా అక్కడే కదా ఉండేది. వాడి దగ్గర ఎందుకుంటావరా సామి? ఆ ఓనర్గాడు ఉత్తమోసమోడు. మొన్న పండక్కి స్వీట్ ప్యాకెట్ కొన్నా, దానిపైన షుగర్ ఫ్రీ అని ఉంటే ఇంటికెళ్ళి సంతోషంగా ఓపెన్ చేసి చూసినా చక్కెర లేదు ఏం లేదు. కొనాకు వనకాడ. హలో డాక్టర్. హలో. నేను మీకోసం మంచి డీల్ తెచ్చా డాక్టర్. ఏం డీలు? నేను మీ హాస్పిటల్కి పేషెంట్స్ని పంపిస్తూ ఉంటా డాక్టర్. ట్రీట్మెంట్ చొప్పున నాకెంత కమిషన్ ఇస్తారా డాక్టర్? ఇది బాగుంది, వైనాట్, తప్పకుండా ఇస్తాను. ఇంతకీ ఏంటా డీల్? ఈ డీల్ తెలుసుకునే ముందల ఏ ట్రీట్మెంట్కి ఎంతెంత కమిషన్ ఇస్తారో చెప్తారా డాక్టర్? షుగర్ ట్రీట్మెంట్ అయితే 10%, కిడ్నీ ట్రీట్మెంట్ అయితే 20%, హార్ట్ సర్జరీ అయితే 30%, ఇక సుఖవ్యాధులు అంటే మా దగ్గర ట్రీట్మెంట్ లేదు. ఓకే డాక్టర్, మీరు చెప్పిన కమిషన్స్ అన్నీ నాకు ఓకే డాక్టర్. డీల్ డన్ డాక్టర్. ఇంతకి పేషెంట్ ఎవరు, ఎప్పుడు తీసుకొస్తున్నావు? పేషెంట్ నేనే, నాకు హార్ట్ సర్జరీ చేయాలి, నాకు ఆ 30% కమిషన్ ఇస్తారా డాక్టర్? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ఆ తర్వాత డబ్బా, అదేదో జరిగిన ఆ సమరంలో. ఇంద్రా, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం చట్టం న్యాయం అని చెప్పి పాటలు పాడతాను. సిన్సియర్ గా జాబ్ చేస్తే నన్ను ఉద్యోగంలోంచి పీకేయరు బా. జాబ్ లోంచి పీకేసారా? అదేంద్రా, మొన్ననే కదా ట్రాఫిక్ పోలీస్ కింద జాబ్ వచ్చిందని చెప్పి బీరు బిర్యానీ ఇచ్చి మరీ దావత్ చేసినావు. అవునరా, స్పీడ్ లిమిట్ దాటిన హై స్పీడ్ లో వెళ్తున్న వెహికల్ ని ఆపేనని ఉద్యోగంలో తీసేరా. స్పీడ్ లిమిట్ దాటిన వెహికల్? రై, కొంపదేశ ఎమ్మెల్యే వెహికల్ నాపినావా? లేదురా. ఎంపీ వెహికల్ ఏమన్నా నాపినవా? లేదా. రేయ్, అట్టిట చేసి సీఎం వెహికల్ నాపినావు కదా? లేదా. ఆ బండి మీద అంబులెన్స్ అని రాసుందిరా. ఈ టైం నాకు ఫోన్ చేస్తాను. హలో. హలో, సంతాన సత్తిగారండి మాట్లాడేది. అవును సార్, సంతాన సత్తిగారిని మాట్లాడుతాను. మీకు బెస్ట్ డ్రైవర్ అవార్డు వచ్చిందండి. ఏ సార్, నాకు బెస్ట్ డ్రైవర్ అవార్డు వచ్చిందా? అవునండి సార్. నిజంగా థ్యాంక్స్ సార్, మీ మెయిల్ జన్మలో మర్చిపోరాను సార్. అవార్డుతో పాటు 30,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. రేపొద్దున రెడీ అయిపోయి శిల్పకళా వేదికకు వచ్చేయండి. 30,000 క్యాష్ ఇస్తాండ్రా సార్? రేపు తెల్లారి 5 శిల్పకళా వేదిక దగ్గర ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అవును డ్రైవర్ పనికి మాలినాడా? ఆలకించినావా? నాకు బెస్ట్ డ్రైవర్ అవార్డు వచ్చిందిరా, 30,000 ఇస్తాండ్రా. వచ్చిందబ్బా పెద్ద అవార్డు నీకు. ఏట్రా ఏకలా తీసినావు? నీకెంత బెస్ట్ డ్రైవర్ అవార్డు వచ్చినా నేను చెప్పిన రూట్ తోలలేవు. ఏటే, నువ్వు చెప్పిన రూట్ నేను తోలనా? కంపెనీ చదివి ఘాట్ రూట్ ఏట్రా? కాదా, లేదంటే హైవే రూటా? ఇది కదా, ఆ లడక్ రూట్ కదా? కాదు పోయ్, ఇది కాకుండా ఇండియాలో ఎంతకన్నా పెద్ద రూట్ ఏటుందిరా? బీట్రూట్. నా ఇయర్ ఫోన్స్, నా ఇయర్ ఫోన్స్. రే మచ్చా, నా ఇయర్ ఫోన్స్ కొనక్కొన కోటిలో కొంటే దాని ఎక్క ఎలా కొరికేసినట్టుండదురా. లేరా, ఏమైందిరా ఇయర్ ఫోన్స్ ఎలా కొరికేసింది మచ్చా? అరే అయ్యి, ఎలా కొరకలేదురా? రాత్రి నాకు నూడుల్స్ తిన్నట్టు కలొచ్చింది. ఒకవేళ
సో బ్రేక్ తర్వాత లక్కుంటే లక్షాధికారి ప్రోగ్రామ్ కి స్వాగతం. సో స్వాగతం. సో ఇప్పుడు మన ముందు భరత్ బెహ్రా గారు ఉన్నారు. ఆయన ఇప్పటిదాకా చాలా క్వశ్చన్స్ కి చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పి చాలా డబ్బులు గెలుచుకున్నారు. సో లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా సార్? సో ఫోన్ జీ, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీ నాన్నకి మీరు మొదటి భార్య కొడుకు అయినప్పుడు మీ నాన్నకి మీరు ఎన్నో భార్య కొడుకు అవుతారు? ఆప్షన్స్ ఏ మొదటి భార్య కొడుకు, ఆప్షన్ బి రెండో భార్య కొడుకు, ఆప్షన్ సి మూడో భార్య కొడుకు, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. సార్ నా లైఫ్లో ఎంత టఫ్ క్వశ్చన్ ఇప్పుడు చూడలేదు సార్. సార్ అర్జెంట్గా గో విత్ 50-50 సార్. సో భరత్ బెహ్రా గారు 50-50 యూజ్ చేసుకుంటానని అంటున్నారు. సో ఫోన్ జీ, టూ ఆప్షన్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆప్షన్ ఏ మొదటి భార్య, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. మాస్టర్ ఐల్ గో విత్ ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారని అనుకుంటున్నారా? ఇడిటి క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నాడు. ఆక్ పాక్ కరే పాక్ డామ్ డీమ్ డిస్కనెక్ట్ కాకినాడు గొయ్య దొంగ పంట. ఆప్షన్ ఏ మొదటి భార్య సార్. సో ఆప్షన్ ఏని ఫ్రీజ్ చేయమంటావా? ఫోన్ జీ, ఆప్షన్ ఏ మొదటి భార్య. కంగ్రాచులేషన్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? డెఫినెట్గా సార్. సో ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్తే 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళిపోవచ్చు. పట్టుకెళ్ళిపోతాం సార్ సో 1,00,000 రూపాయలు మీ చేతికి ఇస్తే మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ముందు మీరు కరెక్ట్గా ఇచ్చారు లేదా లెక్క పెట్టుకుంటాను మేస్టర్. వెరీ ఫన్నీ ఆన్సర్, మీ అభిమానం. సో లాస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? సో ఫోన్ జీ, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీ భార్య నిద్రపోతున్నప్పుడు ఎలా కనిపిస్తారు? ఆప్షన్ ఏ హాట్, ఆప్షన్ బి సెక్సీ, ఆప్షన్ సి అగ్లీ, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఈ ప్రపంచంలోనే కాదు సార్, ఎన్ని జన్మలెత్తినా ఇది కష్టమైన క్వశ్చన్. సార్ ఐ గో విత్ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ సార్. ఏమా పెద్ద కూతురా, నీకు మంచి సంబంధం తీసుకొచ్చా. అబ్బాయి పేరు రవి, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. నెలకి 2,00,000 రూపాయల జీతం. ఇంతకన్నా మంచి సంబంధం దొరకదు. మరి సంబంధం ఖాయం చేసేయమంటావా? అంటే నాన్న, బేసికల్లీ నాకు అబ్బాయిలంటే ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్. నేను అబ్బాయిని పెళ్లి చేసుకోన్నాన్న. ఇదే అమ్మాయి రోగమే? అమ్మాయిలంటే ఇంట్రెస్టా, అబ్బాయిలంటే ఇంట్రెస్ట్ లేదా? నువ్వు నా కడుపున ఎలా పుట్టావే? హోరి నాయనో. ఏమ్మా చిన్న కూతురా, కనీసం నువ్వైనా చేసుకుంటావా? నాన్న, యాక్చువల్లీ నాకు కూడా అక్కలాగే అబ్బాయిలంటే ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్. కావాలంటే అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటా. ఎవరైనా అమ్మాయిలుంటే సంబంధాలు చూడండి. నీకు కూడా ఇదే తెరుచుకుంటా అలవాట? హోరి దేవుడో, నా కూతురు లేదురా ఇట్టా పుట్టారు. ఒరే సత్తిగా, నీ చెల్లెలు ఏందిరా ఇట్ట తయారయ్యారు? మీరేం కంగారు పడకన్నానా, నాకు మాత్రం అబ్బాయిలంటేనే ఇంట్రెస్ట్. నాకిచ్చి పెళ్లి చేసేయండి. నాన్న, ఎందుకు నాన్న నీకు ఈ కష్టం? చక్కగా రమేష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేవాడు కదా నాన్న. ఎందుకు లేరా పెద్దోడా, ఆ చెక్కప్ ఈ చెక్కప్ అని డబ్బులు లాగేస్తారు, వద్దురా. నాన్న ఇప్పుడు ఎలా ఉంది నాన్న? ఎందుకు నా నాన్న అదిలా పైన పడుకుంటావు? కిందకెళ్ళి ఏసీ రూమ్లో హాయిగా పడుకోవచ్చు కదా. వద్దురా రెండోవాడా, అనవసరంగా కరెంటు బొక్క. నాన్న, మనం 100,000 రూపాయలు పెట్టి మెడిసిన్ పంపిస్తే అవి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ డబ్బులు తెచ్చుకున్నావంట. అరే మూడోవాడా, డబ్బులు ఎవరికి ఊరికినే రావురా. నాన్న, అరే చివరోడా, నువ్వు కూడా వచ్చేసావా? మీ నలుగురు ఇక్కడే చస్తే అక్కడ మన పచారీ కొట్టు ఎవరు చూసుకుంటారా? ఏవండి, ఏంట ఏం చేస్తున్నారు? యూట్యూబ్లో చాగంటి కోటేశ్వరరావు గారి సూక్తులు చూస్తున్నా. యా నువ్వు కూడా చూస్తావా? అవునా, సో బోరింగ్. ఇప్పుడు చూడండి.
ఇప్పుడు ఇంకా చూడండి. ఇప్పుడు తెలుసుగా ఏం చేయాలో. నీ అమ్మ కడుపు మాడా, ఇంకొకసారి ఇలా చేసావంటే గృహ హింసా చట్టం కింద కేసు పెట్టేస్తాను. అర్ధరాత్రి పని ఇంటికి పట్లతుకబట్టి ఎలా ఉతకాలే? అక్రమ సంబంధాలు, అక్రమాస్తులు, అక్రమాస్తులు గురించిలే. ఓహో, ఏమే ఒకసారి నీ ఫోన్ ఇటీ. ఎందుకండి? ఈ చెప్తా. ఎందుకండి? ఏమన్నాగా? ఏమైందండి? రెండు రోజుల నుంచి చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారు. నా ఫోన్ చెక్ చేస్తున్నారు, వాట్సాప్ చెక్ చేస్తున్నారు, మొన్నటికి మొన్న నా పాత ఇనప్పెట్టి కూడా చెక్ చేశారు. ఎందుకు? ఏమైంది? నువ్వే కలరు తెలుపు. నేనేం కలరు? చామంచాయ. చామంచాయ కాదు, నేను తెలిపే. చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టడం వల్ల ఇదిగో ఇట్ట తయారయ్యా. అయితే ఇప్పుడు ఏమైందండి? ఏమయ్యేదంటే, పుడితే నీలాగో నాలాగో తెల్లగా పుట్టాలి, కానీ మరి వాడంటే నల్లగా కాకిలా పుట్టాడు. ఓహో, అదా మీ చెక్కింగ్లకు కారణం. ఏముందండి, మీరు హాటు నేను హాటు, మనిద్దరు వేడి తట్టుకోలేక పాపం మన చంటోడు మాడిపోయి నల్లగా పుట్టాడు. భక్తురాలా, ఇక నుండి నీ జీవితం మారిపోయింది. నీ జీవితమంతా అద్భుతాలే. నీకు అమృత గడియలు ప్రారంభమయ్యాయి. నీకు రాణియోగాన్ని ప్రసాదిస్తున్నాను. కనుక నీ నుదుటి వ్రాతను, చేతిరేఖలను మార్చివేశాను. అమ్మయ్య, లాక్ ఓపెన్ అయింది, నా చేతిరేఖలేం మారలేదు. శ్రావ్య, నీ కళ్ళు కాజల్ కళ్ళులాగా చాలా పెద్దగా ఉంటాయి. అవునా? నీ ముక్కు రాశికన్న ముక్కులాగా చాలా మందంగా అందంగా ఉంటుంది. నీ పెదాలు సమంతా పెదాల్లాగా చాలా మెత్తగా ఉంటాయి. నువ్వు నవ్వినప్పుడు నీ బుగ్గసొట్ట ఆ కీర్తి సురేష్ బుగ్గసొట్టలాగా రౌండ్గా ఉంటుంది. శ్రావ్య, నీ గురించి ఇన్ని మాటలు చెప్పినా కదా, ఇప్పుడు నా గురించి నా హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకునే కొన్ని మాటలు చెప్పొచ్చు కదా? అవునా? ఇప్పుడే మీ ఆవిడ మన ఇద్దరిని చూసి కోపంగా ఇంటికి వెళ్ళింది. ఏరా మల్లేశం, ఎలా ఉన్నావురా? బానే ఉన్నానురా నరేశం. ఏంటి ఇలా నలుగురు నీ కొడుకులా? అవునురా, ఇడ నా పెద్ద కొడుకు. నమస్కారం అంకుల్, నా పేరు డాక్టర్ అమరం. ఆహాహా, మీరనుకునే మరం కాదండి, వట్టి అమరం. ఓహో, డాక్టర్ అన్నమాట. ఇక వాడు నా రెండో కొడుకురా. హలో, ఐఎమ్ సిఇఓ రిషి కుమార్. ఈడే? ఎస్, మీరు విన్నది కరెక్టే. వీడు నా మూడో కొడుకు. హాయ్ మాల్యా, విజయ్ ఆలియా, బిజినెస్ మ్యాన్. ఓహో, బిజినెస్ మ్యాన్ అన్నమాట. ఊరి నాలుగోడు ఏం చేస్తాడ్రా? ఆగాగ, ఈసారి నేనే చెప్తా. పెద్దోడు డాక్టరు, రెండోడు సిఇఓ, మూడోడు బిజినెస్ మ్యాన్, నాలుగోడు ఇంజనీరే కదా. నో అంకుల్, యువర్ మిస్టేక్ ఎన్ మై ఇస్ దొంగ. దొంగ? ఊరే నరేశం, ఇలా ముగ్గురు పెద్ద స్థాయిలో ఉండి ఈడేంట్రా దొంగ అయ్యాడు? ఏ, ఆనంత తక్కువ అంచనా ఎక్కువ, మమ్మల్ని అందరినీ పోషించేది ఆడే. టేక్ ఇట్ అంకుల్. అందరికీ నమస్కారం, వీడుకోలు సభకి స్వాగతం, సుస్వాగతం. రేయ్, వీడుకోలు సభ ఏమో గానీ వీడో సభ అని రాసిన చూడు ముందాడ. సారీ సారీ, చాలా రోజులుగా మనతో పాటు కలిసి పనిచేసిన యాక్షన్ ఆంజనేయులు గారు. The one who worked with us for so many days, the action Anjaneyulu. ఈ రోజుతో మనల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. Today, he is leaving us. వీళ్ళేంట్రా వెళ్ళిపోతుంటే చప్పట్లు కొడుతున్నారు? నీ ప్లేస్లో కొత్త ఆంటీ వస్తుందంట, అదే అలా ఆనందం. ఏ న్యూ ఆంటీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ ప్లేస్, దట్స్ వై దే ఆర్ హ్యాపీ. అన్ప్రొఫెషనల్ ఎంప్లాయీస్.
ఇంటి దగ్గర ఎన్ని బట్టలు ఉతికినా ఎన్ని అంట్లు తోమినా కరెక్ట్ టైంకి ఆఫీస్కి వచ్చేవాడయ్యా. ఈవెన్తో హీ వాష్డ్ సో మెనీ క్లోత్స్ ఇన్ హిస్ హౌస్ బట్ హీ కేమ్ టైమ్లీ టు ద ఆఫీస్. తన భార్య ఎన్ని దెబ్బలు కొట్టినా ఆఫీస్కి వచ్చి ఏ ఒక్కరికి చెప్పుకునేవాడు కాదయ్యా. హీ గాట్ సో మెనీ బీటింగ్స్ ఫ్రమ్ హిస్ వైఫ్ ఈవెన్తో హీ డిడ్ంట్ టెల్ టు ఎనీవన్. ఓవర్ ఎగ్జిట్ అవుతున్నాడు. అరసా కొడుకు పేమెంట్ ఎంత ఇచ్చారు? పేమెంట్ బొక్క కొత్తగా వచ్చి ఆంటీ పక్క సీట్ అయిందే. అదే వాడి బాధ. పని చేయడానికి ఎటువంటి పనితనం అవసరం లేదని నిరూపించిన యాక్షన్ ఇంజనీర్ గారికి మరొకసారి చెప్పట్లు. దేర్ ఇస్ నో నీడ్ టు వర్క్ సో వన్ సెకండ్ క్లాప్స్. ఇప్పుడు ఈయన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెలవు సన్మానం మొదలవుతుంది. ద ఫెలిసిటేషన్ విచ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ బిగిన్స్ నౌ. సార్ మీకు సెలవ కప్పాలంటే మీ స్టూల్స్ ఎక్కాలి. ప్లీజ్ సిట్ సార్, వి కాంట్ రీచ్ యు. ఓకే. డబ్బు లేక ఆఫీస్లో ఉన్న తివచి తెచ్చాం సార్. బికాస్ ఆఫ్ నో మనీ వి బ్రాట్ ద ఫ్లోర్ మ్యాట్ ఫ్రమ్ ఆఫీస్. అట్టగా ఇప్పుడు మన యాక్షన్ ఆంజనేయులు గారు మాట్లాడతారు. నౌ ది యాక్షన్ ఆంజనేయులు విల్ గివ్ ఎ స్పీచ్. మీ అందరికీ స్వాగతం. ఇన్ని రోజులు నన్ను మీ ఆఫీస్లో మీతో సహాయ ఎంప్లాయ్గా భరించినందుకు మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు. మీరందరూ బాగుండాలి, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అస్సలు ఆపుకోలేకపోతున్నా, అర్జెంటుగా వస్తుంది. ఇదిగో ముక్కు ముసుకు. చిచ్చి ఇక్కడ అందరు వెనక్కి వెళ్ళేసుకోబండి. అబ్బా, ఆడ పిడుగుపడింది, ఇది కప్పండ్రా. బా, ఏముండదురా కారు, ఎప్పుడు కొట్టేస్తాడో ఏమో. కీ ఆడినది. హే మహేష్. మే సిరి, ఎట్టున్నావు మే? నిన్న కొనే కారు బాగుండదా? బాగుందిరా, సేమ్ టు సేమ్ నీ కలర్ కదా, అందుకే కొన్నా. ఏంది మే కలకల్లాడిపోతాండవు, ఏంది విశేషమో? అది నాకు నా బాయ్ ఫ్రెండ్ కి రీసెంట్ గా మ్యారేజ్ అయింది తెలుసా? వాసన తడికాను ఒక తప్పట చెప్పేదిలా మాకు. ఎప్పుడు వేసుకున్నారు మీ పెళ్ళి? తనేమో నవంబర్ 20th చేసుకున్నాడు, నేనేమో డిసెంబర్ 20th చేసుకున్నాను. ఒకటేసా, ఏం కోరుకుంటాండా? నా ఇంట్లో పెట్టిన పట్టనంతా బంగారాన్ని కోరుకుంటున్నారా? బంగారాన్ని తీసుకుని ఏం చెప్తారా? ఆ బంగారాన్ని అమ్మేసి డబ్బులు చేసుకుంటా. అర్రే ఎర్రినా వెంకటేశా, అదే డైరెక్ట్ డబ్బులు అడగచ్చు కదరా. కరెక్టే కదరా. ఇప్పుడు ఏం కోరుకుంటానారా? 100 crore ప్రసాదించమని అడుగుతున్నారా? 100 ఏం జరిపోతా చాయ్, వాళ్ళ కోరుకో. అవునురా, ఆ 100 crore ఏం చేస్తావరా? ల్యాండ్స్, అబ్బో బిల్డింగ్స్, ఇంకా చాలా బిజినెస్లు పెట్టి సెటిల్ అవుతానరా. సెటిల్ అయ్యి ఏం చేస్తారు వెంకటేశ? నా భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటానరా. అరే నీ సత్రంలో నా సూది, అదే డైరెక్ట్ హ్యాపీగా ఉంచమని కోరుకోవచ్చు కదా. నేనమ్మా జీవితం, నాకేమొద్దు, నేనేం కోరుకోను. అరే నీ ఏరినా వెంకటేశ స్వామి, ఆ నా కొండకి జీతంలో క్లారిటీ లేదు, అదేదో నాకు ఇచ్చావంటే నేను సెటిల్ అయిపోతా. ఏంద్రా ఒక మాట పెట్టా, కొంప తీసి టీలో షుగర్ బదులు ఉప్పు కలిపారా ఏంది? లేదురా, బ్యాంక్లో లోన్ తీసుకొని బైక్ కొన్నా, వాయిదాలు సరిగ్గా కట్టలేదని బైక్ తీసుకెళ్ళిపోయారా. వారా నీ అకౌంట్లో నాకులు కట్టా, ఇదేదో కొంచెం ముందు తెలిసి నా పెళ్ళికి తీసుకున్నాను కదరా లోను. I love you, Siri. I love you too, Banu. నీ అందమైన కళ్ళల్లో ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది తెలుసా? అబ్బా గట్లనా భయ్యా,
గచ్చిబౌలిలో జర ట్రాఫిక్ ఏడుందో చూసి చెప్పరాదే, ఆఫీస్కి ఇట్లా టైం అవుతుంది. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్, చెప్ప. మీకు గుడ్ న్యూస్ సార్, మా బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా మీకు లోన్ ఇవ్వాలనుకుంటున్నారు సార్. నీకు ఇంట్రెస్ట్ లేకుండా నాకు లోన్ ఇచ్చేం చేస్తావరా, తప్పేయాలి మొకమోడా. బలే 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 మొగాడి ఓయ్. రాజుగాడు వీడేంటి ఇక్కడ? ఏంట్రా రాజుగా ఇక్కడున్నావేంటి? సరేలే గానీ మన యాంది మే రన్నింగ్ రేస్ లో సడన్ గా బయటకు వచ్చేసినావా? రెఫరీ 1-2-3 గో అన్నాడు రా. అయితే నా నెంబర్ 8 కదరా. అర్థాయ్ ఒదువి దువ్వా దువ్వుశాంపురా? ఓ డవుశాంపా, ₹3. ఏమన్నా ఫ్రీ ఉందా? ఏం లేవు. వార కుళ్ళిపోయిన కందిపేల మొక్కమోడా, ఇక్కడ అంటారు ఫ్రీ అని రాశారు. హలో, కట్టమర్ కర్రా. కట్టమర్ కర్రే సార్, ఇట్స్ నాట్ కస్టమర్ కర్రే, ఇట్స్ కస్టమర్ కేర్. ఏదో కర్రా, మై మొబైల్ బిల్లు అవ్వచ్చు సార్. Just dial 123 to know your current bill status. You burger eating buffalo, not current bill, mobile bill. హలో కృష్ణారావు గారండి? కృష్ణ గారు కృష్ణకాంత్ పార్క్ పోయి ఉన్నారు గానీ నాలుగు పెద్ద కొడుకు మాట్లాడుతాడా? ఎవరు మీరు? నేను మీ టింకు వాళ్ళ క్లాస్ టీచర్ ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. రోజు మీ టింకు దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుందండి, కొంచెం స్నానం చేయించి పంపించరా ప్లీజ్? వాసన చూడండి గొడవ రోజు చెప్పువా, ముక్కు మూసుకొని చదువు చెప్పండి. మిస్టర్ గురునాథన్ గారు, మేము చాలా ప్రయత్నించామండి కానీ మీ భార్యను కాపాడలేకపోయాం. సారీ, షీఈస్ నో మోర్. సత్య, అప్పుడే చచ్చిపోయినావా? మీ నాన్న ఏటీఎం పాస్వర్డ్ చెప్తాను కదా మే. ఏమండి, నేను ఎక్కడికి పోలేదండి, బతికే ఉన్నాను. నీకు డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా? కళ్ళు మూసుకొని పడుకో. హలో మామ, ఇప్పుడే నీకు కాల్ చేస్తాం అనుకున్నారా? గట్లనా? అయితే నువ్వే చేయి మళ్ళా. వారని ఏందిరా చెప్పు. ఎద్దు మొక్కమోడా, ఎందుకు నా తాత్రము చెప్పేది? అర్జెంటుగా ఢిల్లీకి టికెట్ బుక్ చేయి. ఏందిరు, నిన్ను గిట్లా పార్లమెంట్కి పిలిచిరా ఏంది? అంత తుత్తరం మనకు లేదు కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామని అప్లికేషన్ తీసుకున్నా. అప్లికేషన్కు ఢిల్లీకి లింక్ ఏందిరా? ఇడ ఫిలిప్పీన్ క్యాపిటల్ అని ఉంది, మన క్యాపిటల్ ఢిల్లీనే కాదు. హలో చెప్రా. ఏయ్ లచ్చిదేవి. రేయ్ కరీనాయలా, కాల్ మీ లక్కీ. యా లక్కో కుక్కో, అది మన బాసు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేయమని చెప్పిల్లా, అది ఎట్టనో నాకు తెలియదు, కొంచెం నా డీటెయిల్స్ చెప్తా ఫిల్అప్ చేసి పెట్టు మ్యా. వన్ సెకండ్ రా. ఇక్కడ వేర్ వర్ యూ బోర్న్ అని ఉందిరా. ఇంకా మ్యా, ద గ్రేట్ ఇండియాలో పుట్టినలా. అది నాకు కూడా తెలుసురా యదవా, ఇక్కడ విచ్ పార్ట్ అని అడుగుతున్నారు. విచ్ పార్ట్ ఏంది మ్యా? తలకాయ థాయిలాండ్ చేతులు చేయలే కాలు కొరియాలు పుడతాయి ఏంది, హోల్ బాడీ బారిన నిడియా. హేయ్ సాంబా, హాయ్ రా. హాయ్ డూడ్. ఏరా టీ తాగడానికి వచ్చావా? లేదు మామా, దోశ తిందామని వచ్చిన. దోశ? ఇది కేఫ్ రా, దోశ దొరకదు. తెలుసు మామా, అందుకే పార్సల్ తెచ్చుకునే. హే చోటు, ఎక్ చాయ్లా. అవునురా, నీకు జాబ్ వచ్చిందట, యాకపిటీరా? గూగుల్ రా. గూగులా? అడా సెర్చ్ చేస్తారని తెలుసు కానీ వర్క్ కూడా చేస్తారా?
హలా రే శీను, మా డోర్ బెల్ పని చేయట్లేదురా, వచ్చి కాస్త రిపేర్ చేయి సరేనా? అలాగే సార్. రే శీను, నీకు బాగా బలిసిందిరా, డోర్ బెల్ రిపేర్ చేయమని చెప్పి 2 రోజులైంది, ఇంకా రాలేదే. 2 సార్లు వచ్చిందే సారు, వచ్చి 2 సార్లు బెల్ కొట్టిరా, ఎవరు బయటికి రాలే, అందుకే వెళ్ళిపోయినా. రే చింతపండు, 4 మిర్చి, 4 వడ, 4 బోండా పార్సల్ కట్టు. ఎన్ని మే, ఇంటికి చుట్టాలు వచ్చినారా ఏంది, ఎన్ని పార్సల్ తీసుకుపోతాండవా? లేదురా, ఇవన్నీ నాకే. పొరక పుల్ల మాదిరి ఉండవు, ఎన్ని నువ్వే తింటావా? ఏ డౌటా? ఆర నీ నోట్లోనే ఇడ్లీ పాత్ర పెట్టా, మరి పార్సల్ ఇంటికి మే, ఇన్నది లేచు కదా. లేదురా, డాక్టర్ అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దన్నాడు. యాక్చువల్లీ ద ఒబామా ద వైట్ కలర్ షూ. అర్రే మేడం, మేడం ఏమైంది మేడం? రే 108కి కాల్ చేయి. ఓకే బాబా. మేడం లేవండి, మేడం ఏమైంది మేడం? ఏరా చేసావా? మిస్ కాల్ ఇచ్చిన మామా, వాళ్ళే వచ్చారులే. హల్లా. ఏవండి, నాకు హెడ్ఏక్గా ఉంది, నేను వంట చేయలేను, వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురారా ప్లీజ్. అర్రా, ఇంటికి వచ్చి నేను షాపింగ్ తీసుకుపోదాం అనుకునే కదా మ్యా. హెడ్ఏక్ తొక్క, జోక్ చేశానండి, ఎంతసేపట్లో రెడీ అవ్వమంటారు? షాపింగ్ షకిలా లిప్స్టిక్కా, నేను కూడా జోక్ చేసా బంగారం, ఎలా ఉంది చెప్పా. బాబాయ్. ఏమైందిరా? మా గర్ల్ఫ్రెండ్ మెసేజ్ చేసాది, ఇంట్లో ఎవరు లేరంట, రమ్మంట అందే. పో రెచ్చి పో. పో బాబాయ్. ఏమైందిరా, మళ్ళీ వచ్చా, మర్చిపోయింది? లేదు బాబాయ్, రాంగ్ మెసేజ్ అంట, మా ఫ్రెండ్ రవి గారికి పెట్టుబడి నాకు పెట్టిందంట, పిచ్చిది. వినండి వినండి తడాకా ఎఫ్ఎం, నేను మీ ఆర్జే హారిక, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హల్లా, నమస్తే మ్యా, నా పేరు మహేశ్వ. హా చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ట్రాఫిక్ లోని మాట్లాడుతాండలే, కానీ నాకు రోడ్డు మీద పర్సు దొరికిండాది, దీంట్లో 15,000 క్యాష్, క్రెడిట్ కార్డు, గచ్చిబౌళ్ళు ఉండే డాక్టర్ నత్తి నాంపల్ ఐడి కార్డు ఉన్నాయి. వావ్, మీరెంత నిజాయితీ పర్లు. సో పర్స్ని నత్తి నాంపల్లి గారికి అందజేసేందుకు మాకు కాల్ చేశారు, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ రేడియోలో నేను రౌలట్ ఏం కాదు, మొన్న నాంపల్లికి నా పేరు చెప్పి సార్ సాంగ్ డెడికేట్ చేస్తామని కాల్ చేసిన. అబ్బో అమ్మో, అయ్యో, అరే మహేశా త్వరగా రారా రే. అరే దరిద్రుడా, ఎంతసేపు రా, బిగపెట్టుకొని వస్తుంటే. అబ్బో అరే, నీళ్లు కూడా కొట్టలేదంటరా, గబ్బు కొడుతుంటే. ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చిండేదా, 50లో చదివిండావు, అటు చూడు, డోంట్ వేస్ట్ వాటర్ అని రాసుండ్లా.